సమర్పిస్తున్నవారు వాసవి గ్రూప్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, రాగమయూరి బిల్డర్స్, ఎస్పైర్ స్పేసెస్, మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్ఎన్ఆర్ డ్రీమ్స్కేప్ రియల్ ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్, శుభగ్రహ రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ అండి, సుజన్ మీడియా రియల్ సిటీ 2.0 కి స్వాగతం సుస్వాగతం. రవి, రాగమయూరి బిల్డర్స్ ఆల్మోస్ట్ అంటే ఒక 10 ఇయర్స్ ఒక ఇండస్ట్రీలో కొనసాగడమే సక్సెస్ కి మార్క్ అని చెప్పుకుంటే, వీళ్ళు 2 దశాబ్దాలుగా ఈ రియాలిటీ ఇండస్ట్రీలో ఉన్నారు. అండ్ 1999లో అనుకుంటా కర్నూలులో వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్, అంటే కర్నూలు చుట్టుపక్కల ఎన్నో ల్యాండ్ మార్క్ లాంటి ప్రాజెక్ట్స్ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎన్నో సరికొత్త ప్రాజెక్ట్స్తో కస్టమర్స్కి దగ్గర అవుతున్నారు రాగమయూరి బిల్డర్స్ కేజీ రెడ్డి గారు. వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువ, శ్యామల, ఎందుకంటే 30,000 ఫ్యామిలీస్కి సొంత ఇంటి కలం ఉంటుంది కదా, అది వాళ్ళు ఫుల్ఫిల్ చేశారు. అందుకే రాగమయూరి బిల్డర్స్ ఇప్పుడు ఆ స్థానంలో ఉంది. అన్నం ఉడికిందో లేదో తెలియాలి అంటే ఒక మెతుకు పట్టుకుని వస్తే చాలు అంటారు పెద్దలు, రైట్? అలాగే ఈ రాగమయూరి బిల్డర్స్ ప్రాపర్టీ స్టాండర్డ్స్ ఏంటో తెలియాలి అంటే గ్రీన్ హిల్స్ ప్రాజెక్ట్ ఒక్కటి విజిట్ చేస్తే చాలు అని కేజీ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు. యాశ్యామ్లా, అంటే గ్రీన్ హిల్స్ ప్రాజెక్ట్ టోటల్ గా 650 ఏకర్స్ ల్యాండ్, సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. రాగమయూరి బిల్డర్స్ ప్రాజెక్ట్ వివరాలు మనకి తెలియజేస్తున్నారు ఈ సంస్థ అధినేత కేజీ రెడ్డి గారు. కర్నూలు జిల్లాకు మెట్రోపాలిటన్ లైఫ్ స్టైల్ అలవాటు చేసి కార్పొరేట్ లివింగ్ ను పరిచయం చేసిన సమున్నత మేటి సంస్థ రాగమయూరి బిల్డర్స్. కేజే రెడ్డి గారి విజన్, సిబ్బంది కమిట్మెంట్, కన్స్ట్రక్షన్ క్వాలిటీ, కస్టమర్ల విశ్వాసం అన్నీ కలిసి రాగమయూరి అందించే ప్రాజెక్టులకు వన్నె తీసుకురావడమే కాదు క్రేజీ ప్రాజెక్టులుగా మార్చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఎయిర్పోర్ట్ కు సమీపంలోని నంద్యాల రోడ్డులో మయూరి గ్రీన్ హిల్స్ ప్రాజెక్టును చేపడుతోంది రాగమయూరి బిల్డర్స్. మొత్తం 650 ఎకరాల్లో 2,500 యూనిట్లను సంస్థ డెవలప్ చేయనుంది. రాయలసీమకి ముఖద్వారం అయిన కర్నూలులో రియాలిటీ రంగం అనగానే మనకి గుర్తొచ్చే పేరు కేజీఆర్ గ్రూప్. సో మరి కేజీఆర్ గ్రూప్ అధినేత కేజీ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్. కర్నూలు అనగానే 32,000 హ్యాపీ ఫ్యామిలీ కస్టమర్స్ కనిపిస్తారు అండ్ 20 ప్రాజెక్ట్స్ కనిపిస్తాయి రాగమయూరి బిల్డర్స్ ద్వారా. సో ఎలా స్టార్ట్ అయింది సార్ మీ జర్నీ? వీ స్టార్టెడ్ ట్రేడింగ్ బిజినెస్ ఇన్ 1989. సో వీ వర్ ద డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ యూనో గోద్రేజ్, మోదీ జిరాక్స్, మెడికల్ ఎక్విప్మెంట్. హాఫ్ లేట్ వీ స్టార్టెడ్ యూనో రియల్ ఎస్టేట్ యాజ్ ఎ మెయిన్ బిజినెస్ ఇన్ 1999. We started with a very small project, Sai Residency, with 20 houses. That time it is the first of its kind in Karnool, independent villas cut in 1999 low. Then we go on, you know, increased in our projects in a big way. See, we have done 20 projects. All are very, very major projects. A project is kuna minimum 100 acres, 150 acres, 200 acre project chesam. Mukhyanga annitikante oka pedda project, Mayuri Green Hills, oka 700 acre project adi. I can proudly say Mayuri Green Hills ane project one of the largest residential projects in the country, I can say. ల్యాండ్ తీసుకొని ఒక 700 ఎకర్స్ టోటల్ కాంపౌండ్ వాల్ బిల్డ్ చేసి దాంట్లో ఒక 2,000 విల్లాస్ బిల్డ్ చేసాము. అపార్ట్మెంట్ కట్టాము, కాలేజ్ కట్టాము, టెంపుల్ కట్టాము, చర్చ్, మాస్క్. సో గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేసింది ఆ ప్రాజెక్ట్కి. గవర్నమెంట్ నుంచి మాకు ఒక పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. విలేజ్ సెక్రటరేట్ తీసుకొచ్చాము అక్కడికి. రైతు భరోసా కేంద్రం కూడా వచ్చింది. విలేజ్ హెల్త్ క్లినిక్ కూడా పెట్టడం జరిగింది. అట్లాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక మెయిన్ బ్రాంచ్ పెట్టి అక్కడ కస్టమర్స్కి లాకర్స్ కూడా సమకూర్చడం జరిగింది. ఈరోజు ఆ ప్రాజెక్ట్ ఒక ఇండిపెండెంట్ సాటిలైట్ టౌన్షిప్. ఆ ప్రాజెక్ట్ వాల్యూ ఎట్లా పెరిగిందంటే యాక్చువల్గా ఊహించని విధంగా రేట్ పెరిగింది. మేము 2009లో వీ స్టార్టెడ్ సెల్లింగ్ దట్ ప్రాజెక్ట్ అట్ 60,000 రూపీస్ పర్ సెంట్. ఈరోజు ఆ ప్రాజెక్టులో ప్లాట్లు కొంతమంది అమ్ముకుంటున్నారు, దగ్గర దగ్గర 8 లాక్స్ పర్ సెంట్ అమ్ముతున్నారు. అంటే క్లోజ్ టు 12 టైమ్స్ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. ఈరోజు మా కస్టమర్స్ అంతా ఎంత హ్యాపీగా ఉన్నారంటే మయూరి గ్రీన్ హిల్స్లో ఆస్తి ఉంటే దాన్ని ఒక అదృష్టంగా భావిస్తున్నారు. ఈరోజు దే ఫీల్ వెరీ ప్రౌడ్ ఆల్సో, సీ నేను ఎందుకు కొనుక్కోలేకపోయినా రోజు అని చెప్పేసి ఈరోజు బాధపడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. క్రెడై కర్నూల్ ఆధ్వర్యంలో మరో ప్రాపర్టీ షో జరగనుంది. నగరం నలువైపులా స్థిరాస్తి అభివృద్ధికి అవకాశాలు అపారంగా ఉన్నాయని తెలియజేసే ఉద్దేశంలో నిర్మాణ రంగ సంస్థలన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఈ ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నట్లు క్రెడై కర్నూల్ ప్రకటించింది. నిర్మాణ రంగానికి దిశా నిర్దేశం చేస్తోన్న
కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రీడాయి కర్నూల్ ప్రాపర్టీ షోను గ్రాండ్ గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రాపర్టీ షోలో ప్రతి ఒక్కరి అవసరాలు బడ్జెట్ కు తగినట్లుగా పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు, వివిధ కన్స్ట్రక్షన్ కంపెనీలు, బ్యాంకులు తమ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్టు క్రీడాయి కర్నూల్ ప్రతినిధులు తెలిపారు. మా క్రీడాయి తరఫున కర్నూలులో నవంబర్ 19 నుంచి 21 వరకు 3 రోజుల పాటు ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్రాపర్టీ షోకు మా బిల్డర్లందరూ కూడా అందులో పాల్గొని వాళ్ళ వెంచర్లు వచ్చే పబ్లిక్ అందరికీ తెలిసేటట్లుగా ఆఫర్ ప్రైజ్లతో అమ్మడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ కర్నూలులో ఈ మధ్య కాలంలో చాలా బాగా ఇంప్రూవ్ అయింది, మంచి మార్కెట్ కూడా ఉంది, కొత్త కొత్త వెంచర్లు కూడా వచ్చాయి. కోవిడ్ ప్రభావం వల్ల గత సంవత్సరం మేము కండక్ట్ చేయలేకపోయాము. సో 2 సంవత్సరాల తర్వాత రావడం వల్ల మా బిల్డర్స్లో కూడా ఉత్సాహంగా పాల్గొని అందరూ కూడా స్టాల్స్ పెట్టి ప్రజలందరికీ అనుకూలంగా వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి పాల్గొంటున్నారు. వీటితో పాటు ఇల్లు నిర్మించుకోవాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాపర్టీ షోను సందర్శించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే బిల్డింగ్కు సంబంధించిన మెటీరియల్స్ అందరూ కూడా ఇందులో స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాంకర్స్ కూడా అక్కడే ఉంటారు. మీకు ఏదైనా అవకాశం ఉంటే లోన్స్ కూడా ఇమ్మీడియట్గా అక్కడే శాంక్షన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కర్నూలు పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. ఈసారి మా ప్రాపర్టీ షోకి మెయిన్గా స్కంద ఋషి వాళ్ళు మెయిన్ స్పాన్సరర్స్, రాగమయూరి బిల్డర్స్ వాళ్ళు కో స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారు. కర్నూలు ఇప్పుడు న్యాయ రాజధాని అయినందున ఎంతో డెవలప్మెంట్ అవుతుంది. ఎయిర్పోర్ట్ రైడ్ కానీ కర్నూలులో అందుకు చాలా వ్యాస్ట్గా డెవలప్ అవుతుంది. దేర్ ఆర్ మెనీ ఛాన్సెస్ ఫర్ ఆల్ ద పీపుల్ టు బై ద హౌసెస్ అండ్ లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్. సో అదన్నిటికీ పెట్టుకొని ప్రజల కోసము, వాళ్ళ అందుబాటు కోసము అన్నీ ఒకటేసారికి తేవాలని, మన బిల్డర్స్కి తర్వాత మెటీరియల్స్కి ఒకటేసారి రావడానికి వాళ్ళకి వీలుగా మన ఎస్టీబీసీ గ్రౌండ్స్లో నవంబర్ 19, 20, 21 కండక్ట్ చేస్తున్నాం. ఈ 3 రోజులు ప్రజలు కానీ మా బిల్డర్లు కానీ అందరూ దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. కస్టమర్లు కోరుకునే లైఫ్ స్టైల్ను అఫోర్డబుల్ ప్రాజెక్టులలోనే అందించడంలో ఇండిస్ సంస్థకు ఎంతో గొప్ప పేరు ఉంది. అందరూ మెచ్చే ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ, ప్రతి ప్రాజెక్టులోనూ వైవిధ్యతకు ప్రాధాన్యత ఇస్తూ తమ సక్సెస్ జర్నీని కొనసాగిస్తోంది ఈ సంస్థ. ఆయురారోగ్యాలను అందించే లక్ష్యంతో ప్రాపర్టీలను డెవలప్ చేస్తూ సరికొత్త ట్రెండ్ సెటర్గా మారింది ఇండిస్ గ్రూప్. భౌగోళికంగా ఉండే ల్యాండ్ మార్క్స్ కాదు, ప్రజల జీవితాల్లో నిలిచిపోయే లైఫ్ మార్క్స్ని నిర్మించడం తమ లక్ష్యం అంటున్న ఇండస్ గ్రూప్ అందిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్టులలో ఒకటి అయిన సికింద్రాబాద్కు అతి చేరువలో కోంపల్లి బొల్లారం రోడ్లో నిర్మిస్తున్న వీబీ సిటీ. సరికొత్త టెక్నాలజీతో భవిష్యత్ తరాల లైఫ్ స్టైల్కు అనుగుణంగా వీబీ సిటీని డెవలప్ చేస్తోంది ఇండస్ గ్రూప్. నార్త్ హైదరాబాద్లో మొట్టమొదటి మేజర్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వీబీ సిటీ పేరుతో డెవలప్ చేస్తోంది ఇండీస్ గ్రూప్. రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్లుగా గుర్తింపు పొందిన కొంపల్లి బొల్లారం ఏరియాలో ఈ ప్రాజెక్టు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో డెవలప్ అవుతోంది. జాతీయ రహదారి 44 చేరువలో 11 ఎకరాల్లో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టును చూడగానే ఇక్కడ ఫ్లాట్ కొని తీరాల్సిందే అనేలా కస్టమర్ల మదిరి దోచుకుంటోంది ఇండీస్ గ్రూప్. ఈ రోజు మనం కోంపల్లిలోని ఇండస్ గ్రూప్ వారి వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన ఇండస్ వీబీ సిటీ దగ్గర ఉన్నాం. సో ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోవాల్సిందే. లెట్స్ గో. హలో సార్, హౌ ఆర్ యూ? గుడ్ గుడ్. సో ఇండస్ వీబీ సిటీ ఓవరాల్ ఏరియా ఎంత ఉంటుంది, లైక్ ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి? ఇది 11 ఎకర్స్ అండి, 1040 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వి ఆర్ డూయింగ్ ఇన్ 3 ఫేజెస్. ఫేజ్ 1 ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసాము. దేర్ ఆర్ అబౌట్ 300 ఫ్యామిలీస్ విచ్ ఆర్ రిసైడింగ్ హియర్. చాలా బాగా వచ్చిందండి, ఐ మీన్ పీపుల్ ఆర్ హ్యాపీ, వేరే ఫేజెస్ ప్రోగ్రెస్ కూడా బాగుంది. కోవిడ్ టైంలో మీరు ఇలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? కోవిడ్ వేవ్ 1లో అన్ని ఇండస్ట్రీస్ లాగానే మా ఇండస్ట్రీ కూడా ఇనిషియల్గా ఒక 1-2 మంత్స్ ఏం అర్థం కాని పరిస్థితి. బట్ క్విక్లీ పీపుల్ అండర్స్టూడ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టే ఫర్ సమ్ టైమ్, దెన్ వీ నీడ్ టు టైడ్ ఓవర్. కొత్త గ్లోబల్ కండిషన్ ఏదైతే ఉందో, వేర్ పీపుల్ హ్యావ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్, బాగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి లేదు, దెన్ పీపుల్ స్టార్టెడ్ లుకింగ్ అవుట్ ఫర్ గేటెడ్ కమ్యూనిటీస్, ఎక్కడైతే సెక్యూరిటీ ఉంటుందో అండ్ అలానే ఆహ్లాదంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి క్లబ్స్ లాంటివి విచ్ కెన్ యూనో టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దోస్ నీడ్స్.
అలా ఉన్న ప్రాజెక్ట్స్ గురించి వెతకడం మొదలెట్టారు. ఈ కొంపల్లి ఏరియాలో ఇంత పెద్ద క్లబ్ హౌస్ ఉంది అండ్ ఇలాంటి అమ్యూనిటీస్ ఉన్న ప్రాజెక్ట్ విబీ సిటీ ఒకటే. సో వీ డింట్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లం, చాలా చక్కగా రెస్పాన్స్ ఉండింది అండ్ వీ హన్ వెరీ గుడ్ నంబర్ ఆఫ్ సేల్స్. వీఆర్ ఆల్రెడీ సమ్ 70% సోల్డ్. ఇప్పుడు రెడీ టు మూవ్ ఇన్ అపార్ట్మెంట్స్ కొన్ని ఉన్నాయి ఫేజ్ వన్లో అండ్ పీపుల్ కెన్ చూస్ దెమ్ అండ్ స్టార్ట్ ఎంజాయింగ్ దిస్ లైఫ్. అలానే ఫేజ్ టూ ఫేజ్ త్రీలో కూడా అవైలబిలిటీ బాగానే ఉంది. అండ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఎలా జరుగుతుంది సార్, ప్రోగ్రెస్ ఎలా ఉంది కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్? ఫేజ్ వన్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ అయింది, ఫేజ్ టూ కూడా మనం ఇప్పుడు డిసెంబర్లో హ్యాండ్ ఓవర్ చేస్తాం. స్ట్రక్చర్ ఇస్ రెడీ అండ్ ఇంటర్నల్ ఫినిషెస్ అవుతా ఉన్నాయి. అలానే ఫేజ్ త్రీ వచ్చేసరికి నెక్స్ట్ సుమారుగా ఆగస్ట్ సెప్టెంబర్ కల్లా అంటే టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ లొకేషన్కి అడ్వాంటేజెస్ ఏవేవి ఉన్నాయి? సో ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ఓఆర్ఆర్ అండ్ వెరీ క్లోజ్ టు సుచిత్ర సర్కిల్. కొంపల్లిలో ఉండే మోస్ట్ అంటే షాపింగ్ అయితేనేంటి, ఈటరీస్ అయితేనేంటి, అన్నిటికీ చాలా క్లోజ్ అండ్ బొల్లారం రైల్వే స్టేషన్ పక్కనే ఉంది. సో వెల్ కనెక్టెడ్ అండ్ చుట్టూరా వీ హ్యావ్ హ్యూజ్ ఐ మీన్ కైండ్ ఆఫ్ 1000 acres ఆఫ్ ల్యాండ్ విచ్ బిలాంగ్స్ టు మిలిటరీ. సో అక్కడ ఇంకా ముందు ఏం వచ్చేది ఉండదు. మీరు ఇలాంటి మంచి కమ్యూనిటీ నెసల్డ్ ఇన్ అబ్సల్యూట్ సెరెనిటీ. సో దట్స్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ బీబీ సిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ వాజ్ రియలీ గ్రేట్ టాకింగ్ టు యూ. అండ్ ఫ్యూచర్లో మీరు మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలని, మరింత సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రవి. అందుబాటు బడ్జెట్ లో ప్రశాంతమైన జీవనం కోరుకునే వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ మన గిరిధారి కన్స్ట్రక్షన్స్. అదే వీళ్ళ స్పెషాలిటీ ఏంటో తెలుసా, హైదరాబాద్ లో ఉన్న ఫెసిలిటీస్ అన్నిటిని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి పరిచయం చేయాలి, అక్కడ కూడా ఇంతే లగ్జరీగా ఉండాలి అని వీళ్ళ ఐడియా. ఇట్స్ A1 క్లాస్. తెలంగాణ జిల్లా కేంద్రాలకి ప్రీమియం గేటెడ్ ప్రాజెక్ట్స్ అందిస్తున్నారు మన గిరిధారి కన్స్ట్రక్షన్స్. కిస్మత్పూర్ లో వీళ్ళది ఒక ప్రాజెక్ట్ ఉంది, విల్లా గేటెడ్ కమ్యూనిటీ, ప్రాస్పరా కౌంటీ దాని పేరు. మొత్తం 98 విల్లాస్ అన్నమాట, బ్యూటిఫుల్ కమ్యూనిటీ. Yes. ఈశానదికి ఆనుకునే ఈ ప్రాజెక్ట్ అండ్ ఓఆర్ఆర్ టీఎస్పీఏ జంక్షన్ కి చాలా దగ్గరగా ఉంటుంది ప్రాజెక్ట్. అంటే కనెక్టివిటీ చూడండి అద్భుతంగా ఉంది. రివర్ సైడ్ వ్యూతో వచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది హైదరాబాద్ లో. గిరిధారి ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని వివరాలు గిరిధారి కన్స్ట్రక్షన్స్ అధినేత రఘుపతి రెడ్డి గారు అందిస్తారు. ప్రజలకు కావలసిన ప్రాజెక్టులను డిజైన్ చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ హైదరాబాద్ తో పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. వేగంగా వృద్ధి చెందే ప్రాంతాలను ముందే గుర్తించి ఎంపిక చేయడంలో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది అందెవేసిన చేయిగా చెప్పొచ్చు. ఈ సంస్థ చేపట్టిన పలు ప్రాజెక్ట్స్ లో ప్లాట్లు కొన్న కస్టమర్లు ప్రస్తుతం మార్కెట్ రేట్ చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. గిరిధారి కన్స్ట్రక్షన్ 100% కస్టమర్ బేస్ ఉన్న కంపెనీ కాబట్టి 2000 కస్టమర్స్ ఎక్కడ మేము ఉన్నా మా వెంబడి మా క్యారీ అవుతూ ఉంటారు వాళ్ళు. ఫస్ట్ కస్టమర్ సెక్యూర్, సేఫ్టీ. ఏ ప్రాజెక్ట్ చేపట్టినా ల్యాండ్ అక్వైర్ చేసిన కాడికి వెళ్ళి ఆల్మోస్ట్ 50 ఇయర్స్ 60 ఇయర్స్ దాని ట్రాక్ తీసిన తర్వాత గవర్నమెంట్ ఆల్ పర్మిషన్స్ అంటే HMDA పర్మిషన్స్ కానివ్వండి అండ్ రెవెన్యూ పర్మిషన్ కానివ్వండి ఆల్ ఇన్వోసెస్ అన్ని వచ్చిన తర్వాతనే మేము రెరా అప్లై చేసి రెరా నెంబర్ వచ్చిన తర్వాత లాంచ్ చేస్తాం. ఇల్లీగల్ అనేది మేము ఇప్పటివరకు ఒక ప్రాజెక్ట్ కూడా చేయలేము. కాబట్టి మా దగ్గర ఇన్వెస్ట్ చేసిన కస్టమర్ ప్రతి రూపాయి ఆల్మోస్ట్ 4x 3x 100% వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి కస్టమర్ క్యారీ ఫార్వర్డ్ అయ్యి మా ఎంబడి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మాతో. దసరా పండుగ సందర్భంగా ఆల్రెడీ మా గిరిధారి కన్స్ట్రక్షన్ 10% డిస్కౌంట్ 15th October నుంచి దీపావళి వరకు అన్ని ప్రాజెక్టులు 10% డిస్కౌంట్ ఇస్తా ఉన్నాం. మహబూబ్ నగర్ జిల్లాలో 26 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్ కౌంటీని డెవలప్ చేస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. గ్రీనరీకి ప్రాముఖ్యతనిస్తూ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ గా డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో మొత్తం 2 దశల్లో 259 రెసిడెన్షియల్ ప్లాట్స్ ను అభివృద్ధి చేస్తోంది ఈ సంస్థ. 100% వాస్తు, 24/7 సెక్యూరిటీ, ఎవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్ రిక్రియేషన్ పార్క్, క్లబ్ హౌస్, అవుట్డోర్ గేమ్స్, అన్ని వైపులా కాంపౌండ్ వాల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్, స్విమ్మింగ్ పూల్ వంటి తదితర ఇమ్యూనిటీస్ ను ఈ ప్రాజెక్టులో అందిస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఈ ప్రాజెక్టులో ఉన్న ఇమ్యూనిటీస్ ను చూసి కస్టమర్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నాకు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇన్వెస్ట్ చేయాలి, ఒక ఇల్లు కట్టుకోవాలని ఇంట్రెస్ట్తో గిరిధారులకు ఉండడం జరిగింది. మహబూబ్ నగర్లో ఇంతవరకు ఎవరు కూడా ఈ ఇలాగా డెవలప్మెంట్స్తో చేయలేదు. కాబట్టి
దీన్ని బాగుంటుంది అన్న ఉద్దేశంతో మేము తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గిరిధారి బ్రాండ్ ఒకటి, రెండవది ఏంటంటే ఇక్కడ వాళ్ళు తీసుకున్న సైట్ ఏదైతే ఉందో మహబూబ్ నగర్లో అది రోడ్డుకు మంచిగా నియర్గా ఉంది. కలెక్టరేట్ తర్వాత కొత్త టౌన్ అంతా ఎక్స్పాన్షన్ అటువైపు జరుగుతుంది. మేము ఇన్వెస్ట్ చేసి దాదాపు 1.5 ఇయర్ అవుతుంది. ఈ టైంలో వారు చెప్పిన కమిట్మెంట్స్ అన్నీ కూడా టైంగా కంప్లీట్ అవుతూ ఉన్నాయి. మేబీ ఉగాదికి మొత్తం పొజిషన్ ఇస్తామంటున్నారు. సో వీఆర్ ఫీలింగ్ హ్యాపీ. అండ్ అలాగే ప్రాజెక్ట్స్ గురించి ఇంకెవరికైనా రిఫర్ చేశారా? నేను టీచర్స్ ఆర్గనైజేషన్ లీడర్గా పనిచేస్తుంటాను. మా ఎంప్లాయీస్ అందరూ దాదాపు చాలామంది మా టీచర్స్ కూడా మమ్మల్ని చూసి వాళ్ళు కూడా అడగడం, తర్వాత మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఉండే డాక్టర్స్ టీచర్స్ అందరం కూడా చాలామంది మీ నన్ను చూసి మోటివేట్ అయ్యి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరు కూడా హ్యాపీగానే ఉన్నారు. మా ఫ్రెండ్స్ అంతా కూడా ఫీలింగ్ హ్యాపీ రిగార్డింగ్ వాళ్ళ డెవలప్మెంట్స్. వరల్డ్ క్లాస్ ఫీచర్స్తో ల్యాండ్మార్క్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ రియాలిటీ రంగంలో ట్రెండ్ సెటర్గా మారింది రియాలిటీ దిగ్గజ సంస్థ వాసవి గ్రూప్. ఇక రాబోయే తరాల మైండ్ సెట్ ఎలా ఉంటుందో ముందే ఊహించడంలో దిట్టగా పేరున్న వాసవి గ్రూప్ కస్టమర్లు నచ్చే మెచ్చే నిర్మాణాలు చేపడుతూ అఫోర్డబుల్ సెగ్మెంట్లో అగ్రశ్రేణి సంస్థగా ఎదిగింది. ఈ సంస్థ ప్రాజెక్టుల విషయానికి వస్తే షామీపేట్లో గ్రీన్ లీఫ్ ప్రాజెక్ట్, నాసింగ్కి సమీపంలో వాసవి అట్లాంటిస్, అలాగే హఫీజ్పేటలో వాసవి లేక్ సిటీలను, అలాగే అఫోర్డబుల్ విభాగాలలో వాసవి అర్బన్ని తమ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ నిర్మాణ రంగంలో అగ్రశ్రేణి సంస్థగా వేలాది కస్టమర్ల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న వాసవి గ్రూప్ కు విజయ్ కుమార్ గారి సారథ్యం, అత్యంత అనుభవజ్ఞులైన డైరెక్టర్ల ప్రాతినిధ్యాన్ని కీ స్ట్రెంత్ అని చెప్పాలి. ఇప్పటికే ఎన్నో మైల్ స్టోన్స్ ను అధిగమించిన వాసవి గ్రూప్ రాబోయే కాలంలోనూ వరల్డ్ క్లాస్ యూనిటీస్తో ప్రాజెక్టులను పూర్తి చేస్తూ కస్టమర్ల మెప్పు పొందుతామని సగర్వంగా ప్రకటిస్తోంది. ఇన్ని డిఫరెంట్ కంపెనీస్ ఉండగా వాసవి ప్రిఫర్ చేయాలంటే వాసవి గ్రూప్లో ఉండే స్పెషాలిటీ ఏంటి? వాసవి గ్రూప్ సంస్థ గురించి నేను చెప్పడం కంటే కూడా ప్రజలకు అంత అవగాహన ఉంది దీని గురించి. మేము మోస్ట్ కస్టమర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ అని అందరు ఫీడ్బ్యాక్. అండ్ మా దగ్గర ప్రాజెక్ట్స్లో ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్లకు క్వాలిటీకి దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. అండ్ చాలా వరకు 99 కాదండి 100% కూడా కంప్లీట్ కన్స్ట్రక్షన్ మేము కాంట్రాక్టర్స్ ఇవ్వకుండా ఇన్హౌస్ టీమ్స్ని పెట్టుకొని డెవలప్ చేయడం జరుగుతుంది. వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్ట్స్, ఎక్కడ కూడా నాణ్యతలో కాంప్రమైజ్ కాకుండా సాంకేతిక పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నిర్మాణాన్ని చేపడతాం మేము. సో దిస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండి. అండ్ అది కాకుండా కూడా ప్రైజెస్ రెగ్యులర్ వాళ్ళ పియర్ కాంపిటీటర్స్ తీసుకుంటే కూడా వీఆర్ వెరీ రీజనబుల్లీ ప్రైస్డ్. అండ్ అది కాకుండా వీ హ్యావ్ దోస్ రైట్ లొకేషన్స్ వేర్ పీపుల్ వాంట్ టు బై అనమాట. సో దట్ ఈస్ వాట్ మేక్స్ పీపుల్ మోర్ క్లోజ్ టు అస్. మాకు నగరం నలుమూలల్లో, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నలుమూలల్లో ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, ఐటీ స్పేసెస్, కమర్షియల్ స్పేసెస్ అవైలబుల్లో ఉన్నాయి. వైడ్ రేంజ్ ఆఫ్ చాయిస్ కస్టమర్కు దొరుకుతుంది మా దగ్గరకు వస్తే కనుక. కస్టమర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్గా అండ్ మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్గా ఈరోజు వాసవి గ్రూప్ అనేది హైదరాబాద్ మార్కెట్లో స్థిరపడింది. ఇక ఈ సంస్థ ప్రెస్టీజియస్ గా చేపడుతోన్న ప్రాజెక్టు విషయానికి వస్తే నార్సింగి సమీపంలో వాసవి అట్లాంటిస్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో డెవలప్ చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ కు అతి సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్టును 45 అంతస్తుల్లో నిర్మిస్తోంది. ఇది హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుగా చెప్పొచ్చు. శామీర్పేట్లోని ప్రముఖ రిసార్ట్స్ లియోనోకు పక్కనే గేటెడ్ కమ్యూనిటీ విభాగంలో వాసవి గ్రీన్ లీఫ్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. మొత్తం 64 ఎకరాల్లో అతి సుందరంగా మీ పెట్టుబడికి చక్కని రిటర్న్స్ వచ్చేలా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది ఈ సంస్థ. వాసవి గ్రీన్ లీఫ్ అనే ఒక ప్రాజెక్ట్, ఓపెన్ లగ్జరీ విల్లా ప్లాటింగ్ ప్రాజెక్ట్ మేము చేస్తున్నామండి. ఇది ORR కి ఆనుకొని లియోనియా రిసార్ట్ కు పక్కనే షామీర్పేట్లో ఉందండి ప్రాజెక్ట్. ఇది 64 ఏకర్స్లో చుట్టూ కంప్లీట్గా, ఈ ప్రాజెక్ట్కు నలుమూలలో కూడా కంప్లీట్గా ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అండ్ వెరీ వెరీ పీస్ఫుల్ లొకాలిటీ. అండ్ సికింద్రాబాద్కి 20 మినిట్స్లో రావచ్చు మీరు. అండ్ ఈ లొకేషన్లో ఓపెన్ ప్లాట్స్ చేస్తున్నాం. ఓపెన్ ప్లాట్స్ అనడం కంటే కూడా వీ కాల్ ఇట్ యాజ్ అ లగ్జరీ విల్లా ప్లాట్స్ అనమాట. వీఆర్ డెవలపింగ్ అ వెరీ లగ్జరియస్ క్లబ్ హౌస్. ఒక 6 గార్డెన్స్ వస్తున్నాయి దీంట్లో, బటర్ఫ్లై గార్డెన్, పామ్ గార్డెన్ అని చెప్పేసి. షామీర్పేట్ ఈస్ ద మోస్ట్ అప్కమింగ్ లొకేషన్. ఇట్స్ రైట్ నెక్స్ట్ ORR. అండ్ ఇక్కడ వాసవి గ్రీన్ లీఫ్ ప్రాజెక్ట్ మేము చేపడుతున్నాము. ఎవరికన్నా కావాలంటే కనుక అక్కడ ఓపెన్ ప్లాట్ పర్చేజ్ చేసుకోవచ్చు.
కోస్టల్ సిటీ రాజమండ్రిలో ప్రస్థానాన్ని ప్రారంభించి సెన్సేషన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన సంస్థ రాఖీ. అసలు రాఖీ అంటేనే ఒక సెన్సేషన్. తక్కువ ధరల్లో ఇల్లును అందించాలి అని అంటే మనకి గుర్తొచ్చే ఏకైక పేరు రాఖీ. అయితే లాభాలు చూసుకోకుండా సామాన్యుడికి సూపర్ లగ్జరీ హౌసింగ్ అందించాలని రామయ్య వేణు గారి డ్రీమ్. ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు అనేది ఒక కల. ఆ కలని నెరవేర్చే క్రమంలో ఈ రాఖీ ఎవెన్యూస్ ప్రతి మధ్య తరగతి వాళ్ళకి కూడా చాలా చాలా చేరువైంది. తక్కువ ప్రైస్ లో ఎక్కువ ఎమ్యూనిటీస్ ని అందిస్తూ చిన్న మొత్తంలోనే ఎక్కువ లాభాలు అందించే విధంగా రాఖీ ఎవెన్యూస్ మిడిల్ క్లాస్ పీపుల్ కి ఎంతగానో దగ్గరైంది. హిస్టారికల్ అండ్ కల్చరల్ రిచ్ సిటీ రాజమండ్రిలో తొలిసారిగా కేవలం 16 లక్షలకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అని అనౌన్స్ చేసి ప్రతి ఒక్కరిని కూడా సంభ్రమాశ్చర్యానికి గురి చేశారు రాఖీ ఎవెన్యూస్. చంద్రిక అవంతిక ఫేస్ 2, చంద్రిక లైఫ్ స్టైల్ అండ్ చంద్రిక విలాసిని ఇవన్నీ రాజమండ్రిలో రెడీ అవుతున్నాయి. కాలంతో వచ్చే మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ రియాలిటీ రంగంలో సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది రాఖీ ఎవెన్యూస్. అఫోర్డబుల్ బడ్జెట్ లో మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను సాకారం చేస్తూ వారు చేసే భాషను పెంచుకుంటోంది. ఇక రాఖీ ఎవెన్యూస్ కొత్త ప్రాజెక్టు కూడా ఇండస్ట్రీని విస్మయపరుస్తోంది. కస్టమర్లు అభినందించేలా డెవలప్ చేస్తున్న రాఖీ ఎవెన్యూస్ అధినేత రామయ్య వేణు గారు ఈ సంస్థ ఇటీవల రాజమండ్రిలో మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్టు చంద్రిక ఆరాధ్యకు శ్రీకారం చుట్టారు. ప్రైమ్ లొకేషన్ కావడం, సమీపంలోనే ఉన్నత విద్యా సంస్థలు ఉండటంతో చంద్రిక ఆరాధ్యకు డిమాండ్ మరింత పెరిగింది. సార్, చంద్రిక ఆరాధ్య ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, సో దాని గురించి చెప్పండి. ఒక ఐకాన్ ప్రాజెక్ట్ అమ్మ. పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు మంచి నివాసం ఏర్పాటు చేసుకోవాలి, చాలా మందికి టైం ఉండదు. అలాంటి ప్రాజెక్టులో అందరూ ఒక ఐకాన్ ఉండే ఒక ప్రదేశం, అలాంటి దాంట్లో ఉండాలా అనేసి కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటిది ఒకటి చేస్తే బాగుంటుంది అని ఒక 37 ఎకరాలు డిటీసీపీ అప్రూవల్లో 118 త్రిప్లెక్స్ బిల్డింగ్స్, సుమారుగా 3800 ఎస్ఎఫ్టీస్, 3400 ఎస్ఎఫ్టీస్, 2 రకాలుగా ఇస్తున్నా. వాళ్ళు అంత గొప్పగా బిల్డింగ్ వాళ్ళు కట్టుకోలేరు. ఇంటీరియర్లు, అలాగే మోడలర్ కిచెన్సు, సీలింగ్, ఎల్ఈడి లైట్లు, మెట్ల దగ్గర లైట్లు అన్నీ. అసలు ఇలాంటి ఇంట్లో నేను ఉంటానా అనే వాళ్ళకు ఆ ఉత్సాహంతో ఉండాలి. అలాంటి ఉత్సాహాన్ని క్రియేట్ చేసి ఒక స్వర్గధామాన్ని వాళ్ళకి అక్కడ అందించి వాళ్ళ సుఖ సంతోషాలకి మనం పునాదులేద్దాము అనే భావంతో చేస్తున్నాం. ఓన్లీ ఐకానిక్ పీపుల్స్ మాత్రమే అక్కడ నివాసించేదానికి అవకాశం. చూసారు కదా, మనం ఇప్పుడు రాఖీ ఎవెన్యూస్ చంద్రిక స్మార్ట్ సిటీ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ ఎలివేషన్ అది చూస్తే చాలా ట్రెడిషనల్గా అండ్ చాలా డిఫరెంట్గా ఉంది. సో దీని గురించి మరిన్ని వివరాలు సూర్యకుమారి గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అమ్మా. ఇక్కడ ఇదంతా ఎలివేషన్ చూస్తే చాలా బాగుంది, ఏంటి దీనికి ఉన్న స్టోరీ? అంటే వేణుగారు ఎక్కడ ఏ ప్రాజెక్ట్ చేసినా సరే ఒక విజన్తో చేస్తారమ్మా. ఆ విజన్లో ఏంటంటే ముందుగానే ఒకటి ఏంటంటే యానిమేషన్ రెడీ చేసుకొని దాని ప్రకారం ఏదైతే మనం బ్రోచర్స్లో ఇచ్చామో ఆ బ్రోచర్ ప్రకారం చేస్తారనమాట. సో ఇది ఎన్ని ఏకర్స్లో ఉంది, ఏంటి? ఇది 83 ఎకరాల్లో ఉందమ్మా. మనం 63 ఎకరాలు డిటీసీపీ అప్రూవల్ అన్ని చేయించేసాము. మిగిలినది 20 ఎకరాస్లో కూడా మనం విర్లాస్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఇది మనకి కాకినాడ ఏడీబీ రోడ్కి దగ్గరలో ఉందమ్మా. అంటే రాజానగరం 3 కిలోమీటర్ల దూరంలో పల్లకడియం అనే ఊర్లో ఉంది. కాకినాడ అతి దగ్గరలో ఉందన్నమాట. మీరు కొనుక్కోవాలనుకుంటే వీటిలో ఏదో ఒకటి చెక్ లిస్ట్ చేసుకోండి, వెళ్ళిపోండి. ఆల్ ది బెస్ట్.